మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 30వ తేదీ ఇదే రోజు చైత్ర అమావాస్య సూర్యగ్రహణం కలిసి రావటం వల్ల అత్యంత దివ్య శక్తి ఈ రోజుకు ఉంటుంది ఇలాంటి అతేంద్రియ శక్తులు ఉండే ఈ రోజు పరపాటను కూడా అసలు ఈ పనులు చేయకూడదు అలా చేస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురవుతారు మరి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శనిదేవుడు అంటే చాలా మంది భయపడతారు వాస్తవానికి శనిదేవుడు అమ్మా నాన్నల ప్రేమను చూపిస్తాడు శనిదేవుడు నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు శనిదేవునికి ఇష్టమైనవి చేస్తే శనిపీడ ఉన్నవారిని సైతం మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు కానీ పరపాటును కూడా శనిదేవుడికి ఆగ్రహం కలిగించే పనులు అసలు చేయకూడదు మరీ ముఖ్యంగా శని అమావాస్య రోజు ఇలాంటి పనులకు దూరంగా ఉంటే చాలా మంచిది లేకుంటే అది రాబోయే కాలంలో మన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించవచ్చు అవేంటో తెలుసుకొని జాగృత పడండి కొన్ని పనులకు దూరంగా ఉండాలి అవేంటంటే మనకు 9 గ్రహాలు ఉన్నాయి అందులో శనివారానికి అధిపతి శనిదేవుడు ఈ రోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ కొనకూడదు వంకాయలు నల్లమిరియాలు ఈ రోజు కొనకూడదు ఇలా చేస్తే శనిదేవుని ఆగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి ఇంట్లో సంపద హరించుకుపోతుంది ముఖ్యంగా ఉప్పును ఎవరికి దానమెవరు కానీ శని అమావాస్య రోజు శనివారం రోజు ఉప్పును ఎవరికైనా దానమెవ్వచ్చు ఈ రోజు ఇలా చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయి కానీ శనివారం రోజు ఉప్పును మాత్రం కొనకూడదు ఇలా ఈ రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి ఇక ఈ రోజు కొత్త వాహనాలు అసలు కొనకూడదు అలానే ఇనప వస్తువులు అసలు కొనకూడదు ఇలా కొంటే ప్రమాదాల బారిన పడతారట ఇక మినపప్పు వంట నూనె ఈ రోజు అసలు కొనకూడదు కానీ వీటిని ఈ రోజు దానం ఇస్తే చాలా మంచిది ఈ రోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు సంతోషిస్తాడు ఇక ఈ రోజు ఆవాలు ఆవనూనెను పొరపాటును కూడా తినకూడదు అంతేకాదు ఈ రోజు ఈ రెండింటిని కొనకూడదు కానీ వీటిని ఈ రోజు పేదలకు దానం ఇవ్వటం చాలా మంచిది ఇక ఈ రోజు ఆవనూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేయటం చేస్తే చాలా మంచిది ఇక ఈ రోజు అతిగా మాట్లాడటం చేయకూడదు మన నోటి నుండి కోపంలో అనకూడని మాటలు అనకుండా ఉండటం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఒకరిని బాధిస్తారు వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్టకష్టాలు పాలవుతారు అందుకే శని అమావాస్య రోజు అవసరానికి తగ్గట్లు తక్కువగా మాట్లాడటం మంచిది ఈ రోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు అది పరమ దరిద్రం శనిదేవుని ఆగ్రహానికి గురవుతారు ఈ రోజు ఎవరైతే తమ తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేస్తారు వారి జీవితంలో శనిదేవుడు ఉత్తమ ఫలితాలు కలిగిస్తాడు ఈ రోజు ఆకలితో ఉన్నవారికి పశుపక్షాదులకు ఆహారం పెడితే శనిదేవుని అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇక ఈ రోజు ఎవరైతే వీలైనన్నిసార్లు ఈ మంత్రం జపిస్తారో అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైచరం అనే శ్లోకాన్ని జపిస్తారు వారికి ఎటువంటి కష్టాలు లేకుండా సుఖవంతమైన జీవనాన్ని ఆ శనిదేవుడు కలిగిస్తాడు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పని చేస్తే శనిదేవుడు సంతోషించి కష్టాలన్నీ తీర్చి ఆర్థిక ఇబ్బందులను పోగొట్టి మీ జాతకాన్ని మార్చి మిమ్మల్ని కుబేరుల్ని చేస్తాడు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం శనివారం అమావాస్య వస్తే దానిని శని అమావాస్యగా పిలుస్తారు శని అమావాస్య శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిది శని దోషాలన్నీ తొలగిపోతాయి అలా కుదరకపోతే దేవాలయంలో జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు ఆకు తీసుకొని ఆ జమ్మి చెట్టు ఆకు మీద ఉప్పు రాయాలి ఉప్పు రాసిన జమ్మి ఆకు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే శని బాధలు శని పీడల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే శని అమావాస్య రోజు నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి 27 ప్రదక్షిణలు చేస్తూ ఓం శనైశ్వరాయ నమః అనుకోండి
అలా చేస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి। అలాగే శని అమావాస్య రోజు ఆవుకు నల్ల నువ్వులు బెల్లం కలిపి తినిపిస్తే కూడా శని దోషాల నుండి బయటపడవచ్చు। దీనినే చిమ్మిలి అంటారు। శనివారం ఆవుకు చిమ్మిలి తినిపించిన శని అమావాస్య రోజు ఆవుకు చిమ్మిలి తినిపించిన శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు। అలాగే శని అమావాస్య రోజు ఇంట్లో ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తే శని భగవానుని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు। ఆ దీపం ఎలా వెలిగించాలంటే శని అమావాస్య రోజు ప్రదోష కాలంలో మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో బియ్యపు పిండితో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దాంట్లో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి। ఈ ప్రదోష సమయంలో మీ హాల్లో పడమర దిక్కులో ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారు శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడతారు। అలాగే శని అమావాస్య రోజు నల్లచీమలకు పంచదార ఆహారంగా వేస్తే చాలా మంచిది। నల్లకుక్క కనిపిస్తే నల్లకుక్కకు ఏదైనా ఆహారం వేస్తే చాలా మంచిది। శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దీపం పెడితే చాలా మంచిది। శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీరు పోయండి। ఆ తరువాత రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి। రావి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయండి। శని అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా ఇలా దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు। అలాగే శని అమావాస్య రోజు ఆ మహాశివుడికి సాయంకాలం ప్రదోష కాలంలో ప్రత్యేకంగా అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి। శని అమావాస్య రోజు ప్రదోష కాలంలో ఇంట్లో శివలింగం ఉన్నవారు శివలింగానికి నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలతో అభిషేకం చేయండి। లేదా ఎక్కడైనా దేవాలయంలో అయినా సరే నల్ల నువ్వులు పాలల్లో కలిపి ఆ పాలు శివలింగం మీద పోయండి। సాయంత్రం శివుడికి ఇలా అభిషేకం చేస్తే శని దోషాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు। ఇక ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో చిటికెడు నువ్వులను బకెట్లో వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రం పోతుంది। ఎందుకంటే శని అమావాస్య రోజు ఇలా నల్ల నువ్వులను నీటిలో వేస్తే ఆ నీటికి ఎంతో శక్తి ఉంటుంది। ఆ నీటితో స్నానం చేస్తే శని దోషాలు దరిద్ర బాధలు పోతాయి। ఆ శని భగవానుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి। మీ ఇంట్లో ధనవర్షం కురిసేలా దీవిస్తాడు। చక్కని ఆరోగ్యం వస్తుంది। శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయ ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసింది। ఉపవాస దీక్ష చేయటం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడు। తల్లి యొక్క తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు పొందాడు। ఒకసారి సూర్యుడు శనిదేవుణ్ణి చూసి సూర్య తేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాడని ఛాయను సూర్యుడు అనుమానించి అవమానించాడు। అది విన్న శనిదేవుడు కోపంతో సూర్యుణ్ణి నల్లగా మారిపోవాలని సూర్యగమనం ఆగిపోవాలని సూర్యరథం నల్ల రంగుగా అయిపోవాలని శపించాడు। అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించి వేడుకున్నాడు। అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై సూర్యునితో ఇలా చెప్పాడు, శని గర్భంలో ఉండగా ఛాయ ఉపవాస దీక్ష తీసుకోవటం వల్ల శని నల్లగా పుట్టాడని సూర్యునికి చెప్పాడు. ఇక ఈశ్వరుడు శనికి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా అంతటా శని ఈశ్వరుని కోరిక మీద తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు. అప్పటి నుండి శని సూర్యునిపై పగ పెంచుకుంటాడు. తరువాత శనిదేవుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు. అదేవిధంగా లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి అంటే ఏమనే దరిద్ర దేవత అంటారు. జ్యేష్ఠాదేవి శనీశ్వరునికి భార్య, అంటే శని భగవానుడు విష్ణుమూర్తికి తోడలుడు అవుతాడు. అంతేకాదు యమధర్మరాజుకి సోదరుడు, గ్రహాలకు యువరాజు. శనిదేవుణ్ణి దూషించటం సర్వదేవతలను దూషించిన దాంతో సమానం. అదేవిధంగా ఆయన్ని పూజిస్తే దేవతలందర్నీ పూజించిన ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని పూజించటం వల్ల శని భగవానుడి చేత ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనాన్ని పొందవచ్చని శాస్త్రవచనం. అందుకు కారణం రామాయణంలో హనుమంతుడు రావణుడి భార్య నుండి తనను రక్షించినందుకు కృతజ్ఞతగా ఎవరైతే ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తారో, ముఖ్యంగా శనివారాల్లో పూజిస్తారో, వారు శనిగ్రహం యొక్క వ్యతిరేక ఫలితాల నుండి విముక్తి పొందుతారని శనిదేవుడు హనుమంతుడికి ప్రమాణం చేశాడు.
ఈ రోజు చాలా విశేషమైన రోజుగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజు జాతక రీత్యా శని బాగోలేని వారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కంటక శని వల్ల పీడింపబడుతున్నారు. అలాంటి వారు ఈ రోజు బాధలన్నింటిని పోగొట్టుకోవటానికి ఇది ఎంతో శుభదినం. వివాహం ఆలస్యమై ఆటంకాలు ఎదురవుతుంటే మరియు అనేక సమస్యలు ఉంటే ఈ రోజు శనిదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్ని ఆటంకాలు పోతాయి. శనివారానికి అధిపతి శనిదేవుడు, పైగా అమావాస్య కలిసి రావటం వల్ల ఈ రోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఎవరైతే శని భగవానుడి అనుగ్రహం పొందాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈ రోజు శని భగవానుడికి ప్రత్యేక పూజలు తైలాభిషేకం చేస్తారు. శనిదేవుడి కరుణ ఉంటే పేదవాడు ధనవంతుడు అవుతాడు. శనిదేవుడు ప్రతికూలంగా ఉంటే ధనవంతుడు పేదవాడు అవుతాడు. ఇది శాస్త్రాలు చెప్తున్న సత్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు నవగ్రహాలలో ఒక గ్రహం. ఒక వ్యక్తి జాతక చక్రంలో శని అనుకూల స్థానంలో ఉంటే ఆ వ్యక్తికి శక్తివంతమైన వృత్తి జీవితం, ఆరోగ్యకరమైన జీవితం మరియు అన్ని విషయాలు సానుకూలంగా ఉంటాయి. జాతకం ప్రకారం ప్రతి ఒక్కరూ జాతక చక్రంలో శని అనుకూల స్థానంలో ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ఏ ఇతర గ్రహం అనుకూలంగా ఉన్నా కూడా శని ఇచ్చే మంచి ఫలితాలు ఇవ్వలేదు. శని ప్రతికూలంగా ఉంటే కలిగే దుష్ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి వారు ఈ శని అమావాస్య రోజు చేయు పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటం, అదేవిధంగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం చేస్తే చెడు ఆలోచనలు, దరిద్రం, సమస్యలు, కుటుంబ కలహాలు తొలగిపోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అదేవిధంగా శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, ఇనుము. ఈరోజు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వటం వల్ల ఏలినాటి శని, కంటక శని దోషాలు పోతాయి. అంతేకాదు ఈ శని అమావాస్య రోజు నువ్వుల నూనెతో శనిదేవుడికి తైలాభిషేకం చేస్తే ఏలినాటి శని దోషం పోయి మీ ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆ శనిదేవుడు దీవిస్తాడు. పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా మన నడవడికను శనీశ్వరుడు నియంత్రిస్తాడని చెప్తారు. శని పేరు చెప్తే చాలామంది భయపడతారు. అలా కాకుండా శనీశ్వరుని భయంతో కాకుండా భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలిగేలా దీవించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. శని అమావాస్య రోజు శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి ఏ కోరిక కోరినా నెరవేరుస్తాడని మన పురాణాలు చెప్తున్నాయి. శనిదేవుడికి ఆగ్రహం కలిగించే పనులు చేయకూడదు. అంటే ద్రోహం, వెన్నుపోటు, హింస, పాప మార్గాలు, అన్యాయ మార్గాలు మరియు లంచాలు తీసుకునే వారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి. ఇలాంటి పనులు చేసేవారిని హింసించి నానా యాతనలకు గురిచేసి అత్యంత క్రూరంగా అమిత బాధలకు గురిచేస్తాడు శనిదేవుడు. అంతేకాదు అతని అనుగ్రహం ఉంటే వారిని అందలం ఎక్కిస్తాడు శని భగవానుడు. అదేవిధంగా ఈరోజు చేసే చెడ్డ పనులు మహాపాపాలుగా పరిగణింపబడతాయి. శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే ఈ శని అమావాస్య రోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం ఉండి నువ్వుల నూనెతో దీపం వెలిగించి తైలాభిషేకం చేస్తే సమస్త దోషాలు, శనిదోషాలు, పాపాలను పోగొట్టి ఐశ్వర్యవంతుల్ని చేస్తాడు. కాబట్టి శని త్రయోదశి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి శనిదేవుని అనుగ్రహాన్ని పొందాలి. ఇక ఏప్రిల్ 30 మరియు మే 1, 2022న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుణ్ణి పాక్షికంగా కప్పివేస్తాడు. అసలు ఈ పాక్షిక సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపిస్తుందా లేదా ఏ దేశాలలో కనిపిస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 30, 2022న ఏర్పడే సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణంగా దక్షిణ అమెరికా, పసిఫిక్ ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఉత్తర అమెరికాలో కూడా ఈ గ్రహణం కనపడదు. ఇక ఈ పాక్షిక సూర్యగ్రహణం మన భారతదేశంలో అసలు కనిపించదు. ఇక ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం 30వ తేదీ అర్ధరాత్రి అనగా 12 దాటితే మే 1వ తేదీ వస్తుంది. మే 1వ తేదీ 12:15 ఏఎంకి మొదలై తెల్లవారుజామున అనగా మే 1వ తేదీ 4:07 ఏఎంకి ముగుస్తుంది. అంటే అర్ధరాత్రి ఈ గ్రహణం ప్రారంభమై తెల్లవారుజాము వరకు అంటే మొత్తం 3 గంటల 52 నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది.
ఇది కేవలం పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణం కాదు మేషరాశి భరణి నక్షత్రంలో రాహుగ్రస్తంగా చైత్ర అమావాస్య రోజు ఈ గ్రహణం ఏర్పడుతుంది ఇది మన భారతదేశంలో కనపడకపోయినా దాని ప్రభావం స్వల్పంగా అన్ని రాశులపై ఉంటుంది స్వల్ప ప్రభావాలే తప్ప దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఏక గ్రహణ నియమాలు పాటించాలా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం ఈ పాక్షిక సూర్యగ్రహణం మన ఇండియాలో కనిపించటం లేదు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి జాగర్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ గ్రహణం గురించి గ్రహణ నియమాల గురించి ఎటువంటి భయం అవసరం లేదు మనకు కనిపించే గ్రహణాలకు మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో అసలు కనిపించటం లేదు అందున మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ పాక్షిక సూర్యగ్రహణం అసలు కనిపించదు కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ పాక్షిక సూర్యగ్రహణం గురించి మన పంచాంగంలో మరియు క్యాలెండర్లో కూడా ప్రస్తావించరు ఎందుకంటే మనకు కనిపించే వాటి గురించి మాత్రమే పంచాంగంలో క్యాలెండర్లో తెలియజేస్తారు ఈ గ్రహణం గురించి పెద్దగా భయం అవసరం లేదు మనం పాటించాల్సిన అవసరం లేని గ్రహణాల గురించి మన పంచాంగంలో అసలు ప్రస్తావించరు ఎందుకంటే మన కంటికి కనిపించని గ్రహణాలకు మనం ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పైగా ఈ పాక్షిక సూర్యగ్రహణం అర్ధరాత్రి సంభవిస్తుంది కావున ఈ సమయంలో గాఢ నిద్రలో అందరూ ఉంటారు గర్భిణీ స్త్రీలు కూడా ఇదే సమయంలో నిద్రపోతూ ఉంటారు కాబట్టి ఎటువంటి భయం లేదు కాబట్టి ఏప్రిల్ 30 మరియు మే 1న సంభవించే ఈ పాక్షిక సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు।